ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇంతకుముందు వీడియోలో మిర్యాము యొక్క మంచి వ్యక్తిత్వాన్ని గూర్చి, మిర్యాము కలిగిన మంచి లక్షణాలను గూర్చి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అదే మిర్యాము దేవుని యొక్క ఉగ్రతకు ఎలా పాత్రురాలు అయిందో చూద్దాం. మిర్యాము సహోదరుడైన మోషే ముందుగా సిప్పోరా అనే స్త్రీని వివాహం చేసుకుంటాడు. వివాహమైన తరువాత కొన్ని సంవత్సరాలకు ఆమె చనిపోతుంది. సంఖ్యాకాండము 12:1 మనం చదివినట్లయితే, మోషే కూషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను. కనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అసలు ఈ కూషుదేశపు ప్రజలు ఎవరంటే, నోవాహు కుమారులలో ఒకడైన హాము సంతానం వారు. ఆ సంతానం నుండి వచ్చిన స్త్రీని మోషే పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు మోషేకు విరోధులయ్యారు. అదేవిధంగా సంఖ్యాకాండము 12:2 మిర్యాము అహరోనులు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని మోషేకు తెలియకుండా మాట్లాడుకుంటున్నారు. వారిద్దరిలో గర్వము అసూయ ప్రారంభమయ్యాయి. వారికి లేనిది ఆశించడం మొదలుపెట్టారు. మలాకీ 3:16 మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అని వ్రాయబడి ఉంటుంది. అదేవిధంగా సంఖ్యాకాండము 12:3-4 మనం చదివినట్లయితే, వీళ్ళ మాటలను విన్న దేవుడు వెంటనే మోషే అహరోను మిర్యాములను ప్రత్యక్షపు గుడారములోనికి రమ్మని పిలుస్తాడు. సంఖ్యాకాండము 12 అంతటిలో దేవుడు మోషేను గుర్చి భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అని, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని దేవుడే సాక్ష్యమిస్తాడు. అలాంటి మోషేకు విరోధంగా మాట్లాడినందుకు యెహోవా కోపం మిర్యాము అహరోనుల మీద రగులుకొని మిర్యాముకు హిమము వంటి తెల్లని కుష్టి వస్తుంది. అయితే అహరోను వెంటనే క్షమాపణ కోరుకుంటాడు, పాపాన్ని ఒప్పుకుంటాడు. అయినా ఉన్న స్థానాన్నే పోగొట్టుకున్నాడు. అయితే మిర్యాము తప్పకుండా తన తప్పును తెలుసుకునే ఉండుంటుంది. అందుకే పరిశుద్ధాత్మదేవుడు మీక గ్రంథం 6:4 ఆమెను గూర్చి మరలా ప్రస్తావిస్తాడు. ఈ మిర్యాములోని చెడు లక్షణాలను విడిచిపెట్టి మంచి లక్షణాలను మనం కలిగి ఉండులాగున దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.